డాక్టర్ గారు, ఇప్పుడు సాధారణంగా మొదటి 3 నెలలు, ఆ తర్వాత 3 నెలలు, ఆ తర్వాత 3 నెలలు మన ట్రైమెస్టర్ ఉంటాం కదా, తల్లిలో బిడ్డలో జరిగే మార్పుల గురించి వివరిస్తారు. ప్రెగ్నెన్సీ మొత్తం 9 నెలలని 3 ట్రైమిస్టర్లుగా డివైడ్ చేసుకుంటాం. ఫస్ట్ అండ్ సెకండ్, థర్డ్ ట్రైమిస్టర్ అని చెప్తాం. ఫస్ట్ ట్రైమిస్టర్లో 1, 2, 3 నెలలు ఉంటాయి అన్నమాట. ఈ 3 నెలలు అనేది చాలా క్రూషియల్. ఫస్ట్ 3 నెలలు, లాస్ట్ 3 నెలలు చాలా క్రూషియల్. ఫస్ట్ ట్రైమిస్టర్లో ఏంటంటే అవయవాలన్నీ ఫామ్ అయిపోతుంటాయి. అప్పుడే చిన్న చిన్న అవయవాలు ఫామ్ అవుతుంటాయి. మనము ఫుడ్లో ఏమాత్రం తేడా చేసుకున్నా, కేర్ఫుల్గా లేకపోయినా, బేబీ అబ్నార్మల్గా ఫామ్ అయ్యి మనము మెడిసిన్స్ కానీ డాక్టర్ చెకప్స్ కానీ సరిగా లేకపోయినా, బేబీ అబ్నార్మల్గా ఫామ్ అయిపోయి అది అలా పెరిగిపోయి లైఫ్ లాంగ్ బాధపడాల్సిన అవసరం ఉంటుంది ఈ 3 మంత్స్ మనం కేర్ఫుల్గా లేకపోతే. సో ఒక చిన్న ఫోలిక్ యాసిడ్ అనేది మన న్యూట్రిషన్లో, మన ఫుడ్లో ఉండేది, ఆకుకూరల్లో బాగా ఉండేది. ఈ మధ్యకాలంలో ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ చాలా కామన్ అయిపోయింది. అంటే మనం తినే ఫుడ్లో కూడా మనకు కావాల్సినంత ఫోలిక్ యాసిడ్ దొరకట్లా, ఫ్రూట్స్ అండ్ లీఫీ వెజిటేబుల్స్లో ఉంటుంది. ఆ లోపం వల్ల మనకి బ్రెయిన్ సరిగా ఫామ్ అవ్వకపోవడం, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటాము, న్యూరల్ ట్యూబ్ సరిగా ఫామ్ కాకపోవడము, ఇవన్నీ కూడా ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఫస్ట్ 3 నెలల్లో చూస్తుంటాం. ఫస్ట్ 3 నెలల్లోనే ఏ విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా, లేకపోతే ఏదైనా మెడిసిన్స్ మనం వాడేవి ఉంటాయి కదా, కొందరు ఫిడ్స్ గోళీలు, టీబీ గోళీలు ఇట్లాంటి టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు, తెలియకుండా అవి వాడేస్తారు. ఎంతోమంది నా దగ్గరకు వస్తారు, కొందరు HIV పేషెంట్స్, TB పేషెంట్స్ తెలియకుండా ఆ టాబ్లెట్స్ రెగ్యులర్గా వాడేస్తుంటారు ఫస్ట్ 3 నెలలు. దానివల్ల ఫిడ్స్, టాబ్లెట్స్ ఇవి చాలా ఎఫెక్ట్ చేస్తాయి బేబీని ఫార్మేషన్లో. అబ్నార్మల్గా ఫామ్ అవుతుంది బేబీ. డైట్ ఎఫెక్ట్ ఉంటుంది, టాబ్లెట్స్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఏదైనా ఫస్ట్ ట్రైమిస్టర్లో మీరు ఏ మందులు వాడుతున్నారు, రీసెంట్గానే ఒక పేషెంట్ సైకియాట్రిస్ట్ మెడిసిన్ వాడుతుంది, అక్కడ చూస్తేనేమో గ్రోత్ సరిగా రావట్లేదు. గ్రోత్ ఎందుకు రావట్లేదు అని నేను ఎంత ఆలోచిస్తున్నా, వాళ్ళు చెప్పలేదు ఈ మెడిసిన్ మేము వాడుతున్నాము అని. ఆ మెడిసిన్ కొన్ని ప్రెగ్నెన్సీలో వాడని మందులు ఉంటాయి, అవి బేబీని అనమలిస్ చేస్తుంటాయి, బేబీని సరిగా ఫామ్ చేయనివ్వు. సో అలాంటి మెడిసిన్ వాడడం వల్ల తనకి అబోర్షన్ అయిపోయింది, గ్రోత్ సరిగా రాలేదు. సో ఇలాంటివన్నీ ఫస్ట్ 3 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి. థైరాయిడ్ ఏమన్నా ఉంటే చెక్ చేయించుకోవాలి, రక్తం ఏమన్నా తక్కువ ఉంటే చెక్ చేయించుకోవాలి, షుగర్ టెస్ట్ కూడా ఇంపార్టెంట్. ఈ రోజులలో కామన్ అయిపోయింది, చిన్న చిన్న పిల్లలకు షుగర్ వస్తుంది. సో మనం తినే డైట్ వల్లనే, అవన్నీ డైట్ అండ్ పొల్యూషన్, స్ట్రెస్, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల షుగర్ కామన్ అయిపోయింది. దానివల్ల ప్రతి 3 నెలలు స్టార్టింగ్ స్టేజ్లో ఈ టెస్ట్లు డాక్టర్ చెప్పినప్పుడు చేయించుకొని జాగ్రత్తగా మెడిసిన్ వాడి, ఒకవేళ షుగర్ ఉన్నా కూడా ఎర్లీగా మనం కరెక్షన్ చేసుకుంటే బేబీ మీద ఎఫెక్ట్ పడదు. అది అలానే వదిలేసి నెగ్లెక్ట్ చేస్తే థైరాయిడ్ ఎఫెక్ట్ కానీ, షుగర్ ఎఫెక్ట్ కానీ బేబీ మీద పడి బేబీ సరిగ్గా ఫామ్ అవ్వదు. అది అలానే పెరిగిపోయి పుట్టిన తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ రావడము, బేబీకి బ్రెయిన్లో ప్రాబ్లమ్స్ రావడం, తెలివితేటలు సరిగా లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ 3 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి మదర్. మిగతా 2 ట్రైమిస్టర్లు, సెకండ్ ట్రైమిస్టర్కి వచ్చేసరికి మనం 4th మంత్ నుండి 6th మంత్ వరకు, 4, 5, 6 మంత్ అని సెకండ్ ట్రైమిస్టర్ అంటాం. ఈ ఇక్కడ చూసేది ఏంటంటే మనము కొన్ని రకాల మెడిసిన్స్ ఫస్ట్ 3 నెలలు ఆపేసినాము, అవి 4th మంత్ నుండి కూడా స్టార్ట్ చేసుకునే అవకాశం, ఎందుకంటే అప్పటిదాకా అవయవాలు ఫామ్ అయిపోయి ఉంటాయి, పెద్ద మేజర్ ఎఫెక్ట్ అవయవాల మీద ఉండదు. సో కొన్ని మెడిసిన్స్ మేము ఫస్ట్ 3 మంత్స్ ఆపేసి మళ్ళీ 4th మంత్ నుండి స్టార్ట్ చేస్తాం కంపల్సరీ అనుకునేవి. 4th, 5th, 6th మంత్ కొంచెం మనం ఏదైనా జర్నీలు చేయాలనుకున్నా చేసుకోవచ్చు. ఆ టైంలో దూరం జర్నీలు అయినా కూడా డాక్టర్ అడ్వైస్ తీసుకొని కొన్ని మెడిసిన్స్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఫుడ్లో ఎప్పటికైనా కూడా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా హెల్తీ న్యూట్రిషియస్ ఫుడ్ కంపల్సరీ ఉండాలి. మన ఈ 5th మంత్లో సెకండ్ ట్రైమిస్టర్లోనే టిఫా స్కాన్ అని ఉంటుంది, అనామలీ స్కాన్స్. దాంట్లో ఏంటంటే అవయవాలన్నీ ఎట్లా ఫామ్ అయినాయి అవన్నీ చూసుకుంటాం 7th మంత్లో. అది హార్ట్ లోపల హోల్స్ ఏమన్నా ఉన్నాయా, లంగ్స్ ఎలా డెవలప్ అవుతున్నాయి, కిడ్నీస్ ఎలా డెవలప్ అవుతున్నాయి. మనకి ఏంటంటే ఇండియాలో 5th మంత్ ఎండింగ్ వరకే ఏదైనా ప్రాబ్లం ఉన్నా తీసేయడానికి ఆప్షన్ ఉంటుంది. అందువల్ల టిఫా స్కాన్ 5th ఎండింగ్ లోపల అయిపోవాలి మనకి, ఏం ప్రాబ్లం ఉన్నా, ఏమైనా ప్రాబ్లం ఉంటే తీసేసుకోవడానికి కానీ అదంతా కూడా. సో టిఫా స్కాన్ అది కంపల్సరీ సెకండ్ ట్రైమిస్టర్లో. ఫ్రూట్స్, రెగ్యులర్ డైట్, రెగ్యులర్ డాక్టర్ చెకప్స్, రెగ్యులర్ మెడిసిన్స్ డాక్టర్ చెప్పినవి ఖచ్చితంగా వాడాలి. ఎందుకులే మెడిసిన్స్ పాతకాలంలో ఏమైనా వాడారా అని మనం అనుకుంటే, పాతకాలంలో వాళ్ళు తిన ఫుడ్ మనకి ఇప్పుడు ఎరువులు వేస్తున్నాం, ఆ ఎరువులు న్యాచురల్ ఎరువులు ఉన్నాయా, అన్నీ ఒక్కలన్నా ఆవు పేడ వాడుతున్నారా, అన్నీ కూడా మందులు కొడుతున్నాం భూమికి, భూమికి అంతా పొల్యూటెడ్ అయిపోతుంది భూమి అంతా. అలాంటి భూమిలో మనం తినే ఫుడ్ వండించుకుంటున్నాం,
సో న్యాచురల్గా వాళ్ళు ఎరువులు వేసేవాళ్ళు, ఆవు పేడతో తయారు చేసేవాళ్ళు, వాళ్ళ భూమి సారం బాగుండేది, వాళ్ళు తినే ఫుడ్లో అన్నీ దొరికేవి. వాళ్ళు ఇంకా న్యాచురల్ ఫ్రూట్స్ కానీ, వాళ్ళు పండించుకునే కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ బాగా తినేవాళ్ళు. ఆ కూరలలో ఆ సత్తు ఉండేది. ఇప్పుడు మనం చేసుకునేవి అన్నీ మందులు కొట్టిన భూమిలో పండిస్తున్నాం. దాంట్లో వచ్చే విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, ఫోలిక్ యాసిడ్, మినిమల్ ఫోలిక్ యాసిడ్ కూడా మనకు దొరకట్లేదు. సో అందువల్ల మనం ఈ జనరేషన్ జనాలు ఆ మెడిసిన్ వాడక తప్పదు. మనం వాడితేనే బేబీ హెల్తీగా ఉండడం, డాక్టర్ చెకప్స్ రెగ్యులర్గా చూసుకొని హెల్తీగా పెరిగి మనకు నార్మల్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి. హెల్తీ బేబీ లైఫ్ లాంగ్ మనకు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. 7th, 8th, 9th థర్డ్ ట్రైమిస్టర్, ఈ లాస్ట్ 3 నెలలు కూడా కేర్ఫుల్గా ఉండాలి మనము. జర్నీస్ అవి ఎక్కువ చేయొద్దు. బేబీ వెయిట్ పెరిగిపోతుంటుంది, తల్లికి కొంచెం ఆయాసము, దమ్ము, యూరిన్ ప్రాబ్లము, స్లీప్ డిస్టర్బెన్స్ ప్రాబ్లము, కాళ్ళ వాపులు వచ్చే ప్రాబ్లము, బీపీ పెరగడం. అందుకని 7th మంత్లోనే మనము షుగర్ టెస్ట్, జీటీజీ టెస్ట్ అని చేస్తాం, గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్. షుగర్ ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా 7th మంత్లో చెక్ చేసుకుంటాం. కొందరికి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటుంది, వాళ్ళకి కూడా ఐసీటీ టెస్ట్, ఇవన్నీ కూడా 7th మంత్లో చూసుకొని కేర్ఫుల్గా ఉండాలి. ఐరన్, కాల్షియం, మల్టీవిటమిన్ సప్లిమెంట్స్ రెగ్యులర్గా వాడుతూనే ఉండాలి. 8th మంత్లో బేబీ బరువు బాగా పెరుగుతుంది అన్నమాట. 8th ఎండింగ్ వచ్చే వరకు వెయిట్ బాగా పెరిగి పైదాకా వస్తుంది. 9th మంత్ పడ్డాక కొంచెం పెల్విస్లోకి తల దిగుతుంది కాబట్టి తన లంగ్స్ మీద, మదర్ లంగ్స్ మీద ప్రెషర్ 9th మంత్లో ఉండదు. 8th మంత్లో బాగా లంగ్స్ మీద ప్రెషర్ ఉండి దమ్ము బాగా వస్తుంటుంది 8th మంత్లో మదర్కి, 9th మంత్తో కంపేర్ చేసుకుంటే. ఈ సూబి ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆ జర్నీస్ ఏవి చేయొద్దు అని చెప్తుంటాం. 7th మంత్ నుండి ఎంత బాగుంటే ఎక్సర్సైజెస్ అండ్ డైట్ చేసుకొని ఉంటే ఈజీగా నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.